ప్రకాశం జిల్లా మహిళా మహారాణులకు శుభవార్త. 28 ఏళ్లుగా జ్యువెలరీ రంగంలో మీ నమ్మకమైన గుర్తింపు పొందిన మన గుప్తాస్ గోల్డ్ హౌస్ ఇప్పుడు సరికొత్త హంగులతో మరింత విలాసవంతమైన ప్రాంగణంలో ఒంగోలు కర్నూల్ రోడ్లో తేదీ 11/8/2024 ఆదివారం నాడు గొప్ప ప్రారంభం. గుప్తాస్ గోల్డ్ హౌస్ నూతన ప్రారంభోత్సవ సందర్భంగా 916 బంగారు నగల తరుగుపై 30% భారీ తగ్గింపు. అంతేకాదండో, ప్రతి 50,000 రూపాయల కొనుగోలుపై 1,000 రూపాయల విలువ గల డిస్కౌంట్ కూపన్ పూర్తిగా ఉచితం. ఈ ఆఫర్ 20 వరకు మాత్రమే. గుప్తాస్ గోల్డ్ హౌస్, కర్నూల్ రోడ్, ఒంగోలు. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రా సైనిక కదలి రా సైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 34వ రోజున జరుగుతున్నది. ఈ 34వ రోజున ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ప్రజాకవి అయిన మొగిలి దేవప్రసాదు, అలాగే నా మిత్రుడు చెంగల్శెట్టి అశోక్ కుమారు, పువ్వాడ శ్యామ్ గారు వచ్చేసారు. వారు ఈరోజు
అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పేదలందరికీ వారి స్వహస్తాలతో భోజనాలు వడ్డించి విందు భోజనంలాగా ఉందని మిత్రులందరూ వాళ్ళు చూసి చాలా సంతోషపడ్డారు. పేదలందరితో కూడా మాట్లాడి మంచి భోజన కార్యక్రమాలు వసతులు ఉన్నాయని వాళ్ళతో మాట్లాడటం వాళ్ళు చాలా సంతోషంగా ఉంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సేవా కార్యక్రమానికి వచ్చినటువంటి నా మిత్ర బృందానికి పేరు పేరిన కృతజ్ఞతలు. డొక్కా సీతమ్మ 34వ అన్నదాన కార్యక్రమం ఈరోజు నిర్విఘ్నంగా వానొచ్చిన వరదొచ్చిన 34 రోజులుగా చేస్తున్నటువంటి మా అన్నగారైనటువంటి జనసేన రాష్ట్ర స్థాయి నాయకులు జడా బాల నాగేంద్ర యాదవ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రుల అన్నపూర్ణ అమ్మగా డొక్కా సీతమ్మ వారు మనందరికీ కూడా సుపరిచితం. మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని గత 10 సంవత్సరాలుగా వారు అనేక సందర్భాల్లో అనేక సభల్లో చెప్పడం జరిగింది. డొక్కా సీతమ్మ గారు తెల్లవారుజామున 2 గంటలకే నిద్ర లేచి ఆమె మొత్తానికి అన్నీ ఆమె వంటలన్నీ కూడా వండుకుంటూ మొత్తం కూడా చేసుకుంటూ అక్కడ ఉండేటువంటి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 24 అవర్స్ లేదు అని మాట లేకుండా ఆమె నిత్యం ప్రతి నిత్యం కూడా నిరంతరాయంగా అన్నాన్ని అన్నం పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అన్నాన్ని ఆమె పెడుతూ అందరి ఆకలి తీర్చినటువంటి ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ గారి పేరిట మా అన్నగారైనటువంటి బాలనాగేంద్రం గారు 34 రోజులుగా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషదాయకం. వారు సేవాస్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నాగేంద్రవన్న గారు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మనం దాతలు కూడా అందరూ కూడా సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంది. పెళ్లి రోజు కానీ పుట్టినరోజులు కానీ వారి పెద్దలు ఏదైనా సంస్మరణ వర్ధంతు రోజులు కానీ ఆ రోజుల్లో ఎలాంటి ఆడంబరాలకు పోకుండా ఎలాంటి 100 మందికి అన్నాన్ని పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపడితే కాలే కడుపుకి పట్టెడన్నం పెట్టి వారి కళ్ళల్లో ఆనందం చూడటం కంటే గొప్ప సేవ అనేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్నదానానికి మించినటువంటి దానం మరొకటి లేదు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఎంత ఇచ్చినా కూడా ఏదో ఒక విధంగా అసంతృప్తి పడుతూ ఉంటాడు. అదే మనం అన్నదానం అన్నం పెట్టి కడుపు నిండా అతనికి అన్నం పెడితే ఇక చాలయ్యా అని చెప్పి సంతృప్తి పరచగలిగేటువంటి ఒకే ఒక్క దానం అన్నదానం. అటువంటి గొప్ప అన్నదానాన్ని చేస్తున్నటువంటి బాలనాగేంద్ర అన్నగారికి ఈ సందర్భంగా ఎంతో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి అందరూ కూడా మన ఒంగోలు పట్టణంలో మన జిల్లాలో ఉన్నటువంటి ఎందరో ప్రముఖులు ఎంతో ధనవంతులు ఉన్నారు. అందరూ కూడా ధనం కీర్తి ఒక్కటే మన వెంట నడుస్తుంది. ధనం అనేది ఆస్తులు అనేది సంపదలు అనేవి మన వెంట రావని అందరూ కూడా చెప్పి ఉన్నారు. అది సత్యం. కనుక మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలు కీర్తి ప్రతిష్ఠలే మనం వెంట వస్తాయి. కనుక ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి జడా బాలనాగేంద్ర అన్నగారికి అందరూ కూడా దాతలు సహకరించవలసిందిగా ఈ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డొక్కా సీతమ్మ గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఆశయాల్ని ఒంగోలులో జనసేన పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా కూచా తప్పకుండా చేస్తున్న నా మిత్రుడు జడాబాలకు ముందుగా అభినందన తెలియజేస్తున్నాను. ఈ డొక్కా సీతమ్మ కార్యక్రమం బాగా జరగాలని అది ఒకటి మాత్రం వాస్తవం. అన్నదానం అనేది పెడుతుంటే అక్షయ పాత్రలాగా ఆర్థికం ఆటోమేటిక్గా కుదురుతాయి. దానికి ఉదాహరణ డొక్కా సీతమ్మే. ఆర్థికంగా పూర్తిగా ఇబ్బంది పడిపోయి అన్నం పెట్టిన స్టేజ్లో డొక్కా సీతమ్మకి లంకి బిందె దొరికింది. మీకు తెలియదు ఆ స్టోరీ. అలానే జడా బాలనాగేంద్రకి పూర్తిగా ఈ విషయంలో ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మంచి స్నేహితుడిని కాబట్టి కోరుకుంటున్నా. ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా అందరూ కోపలేదని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ అలా.